క్రియల ద్వారా రక్షణ అని కొంతమంది ఈ రోజుల్లో బోధిస్తూ ఉన్నారు. నువ్వు ఏదో ఒక క్రియ చేస్తేనే రక్షణ పొందుతావని కొంతమంది మాట్లాడుతుంటే అది దేవుని బోధ కాదు. ఎందుకోసం అంటే ధర్మశాస్త్రానికి లోనైన వారు ధర్మశాస్త్రం ద్వారా నడిపించబడుతున్నారు, కానీ పరిశుద్ధాత్మ ద్వారా వారు ఏం చేయబట్టలేదు, నడిపించబడతలే. కృపాయుగంలో ఉన్న మనము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతూ ఆయన చిత్తాన్ని నెరవేర్చడానికి, ఆయన మహిమరాజ్యాన్ని వ్యాప్తి చేయడానికి దేవుడు మనల్ని వాడుకుంటున్నాడు. తప్ప మనలో ఏ ఒక్కరు కూడా ధర్మశాస్త్రం అనే కాడి క్రింద మనము లేము. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. రేపు పొద్దున్న ఎవరో వస్తారు, బాబు నువ్వు శనివారం మందిరానికి వెళ్ళకపోతే నరకానికి వెళ్ళిపోతావు అంటాడు ఆయన. చెప్పండి, శనివారం ఎక్కడికి వెళ్ళాలట? దేవుని మందిరానికి వెళ్ళాలట. శనివారం ఆరాధన చేస్తేనే నువ్వు పరలోకం, లేకపోతే నరకం. చాలామంది ఇలా బోధ చేసేవాళ్ళు బయలుదేరారు. సబ్బాతును ఆచరించకపోతే పరలోకం లేదు, సున్నతి పొందకపోతే పరలోకం లేదు, బలులు అర్పించకపోతే పరలోకం లేదు, అమావాస్య పౌర్ణమి పస్కా పండుగ పర్ణశాల పండుగ ఆచరించకపోతే మీరు పరలోకానికి వెళ్ళరు, పాత నిబంధనలు ఆజ్ఞలన్నీ పాటించకపోతే మీరు నిత్యరాజ్యానికి వెళ్ళరని కొంతమంది దుర్బోధకులు ఈ రోజుల్లో బయలుదేరారు. అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండండి. బైబిల్ సెలవిస్తూ ఉంది, మీరు పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడే వ్యక్తులైతే ధర్మశాస్త్రం కాడి క్రింద లేరు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచండి. గాడ్ సెట్ అస్ ఫ్రీ. దేవుడు మనల్ని స్వాతంత్రంతో దేవుడు నింపాడు. ఆయన ఆత్మ ద్వారా మనం ఇప్పుడు ఏం చేయబడుతున్నాం, నడిపించబడతా ఉన్నాం. వాట్ ఏ గ్రేట్ గాడ్ వి ఆర్ సర్వింగ్ టునైట్. అందును బట్టే దేవుడు అన్నాడు, నేను నిత్యము వారిని ఏం చేస్తాను, నడిపి క్షేమ కాలమున వారిని ఏం చేస్తాను, తృప్తి పరుస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. నిజమే, ప్రపంచం అంతా ఈ రోజున క్షామముంది, ప్రపంచం అంతా ఈ రోజున సవాళ్లు ఉన్నాయి, ప్రపంచం అంతా ఈ రోజున నలిగిపోయిన పరిస్థితుల్లో ఆర్థిక మాంద్యము ఎక్కడ దేశాలని ఇప్పుడు ఆ ఇబ్బంది పెడతా అని అందరూ కనిపెడుతున్న రోజుల్లో మనం ఉన్నాం. కానీ వి ట్రస్ట్ అవర్ గాడ్ హూ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద థ్రోన్. ఎవరైతే దేవుడు సింహాసనం మీద కూర్చున్నాడో ఆ దేవుని యందు మన విశ్వాసం కలిగి ఉన్నాం గనుక, ఆయన యందు నమ్మిక కలిగి ఉన్నాం గనుక మనల్ని నడిపించేది ఆయనే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిన్ను నన్ను నడిపించేది ఎవరు, ఆయనే గనుక ఆయన వైపు మనం చూద్దాం. దేవుని నడిపింపుకు మన జీవితాలు అప్పగించుకుందాం. పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడదాం. ఆయన వాక్యము ద్వారా మనం నడిపించబడడం ద్వారా దేవుని యొక్క చిత్తాన్ని మన జీవితంలో నెరవేరుద్దాం. అందరూ